ఇంకెంతకాలం అనారోగ్య సమస్యలతో బాధపడతారు? ఆన్లైన్ లో సాహితితో యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందా? ఇంత వయసు వచ్చినా గానీ ఇంత స్టబన్ లేడీ, ఇంత ఐరన్ లేడీ, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నాకు అది ఇష్టం అండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. నేను ఎవ్వరి మీద ఆధారపడలేదు, అది కూడా మెయిన్. నేను నీ మీద ఆధారపడ్డానని అనుకోవద్దయ్యా. నా వల్ల అవుతుంది. నేను గుళ్ళో కూర్చొని భిక్షం ఎత్తి కూడా తినగలను. నాకు గట్స్ ఇచ్చాడు భగవంతుడు. కానీ అదే భగవంతుడు నన్ను ఆ స్టేజ్కి వదలరు, అది నాకు బాగా తెలుసు. బట్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు కదా ఇండస్ట్రీలోనేమో, లేనిది ఉన్నట్టుగా మాట్లాడాలి, ఉన్నది లేనట్టుగా మాట్లాడాలి. దానివల్ల మీకు ఇబ్బందులు వచ్చి ఉంటాయి కదా చాలా చాలా చోట్ల. నేను ఎక్కడ, మీరు ఫస్ట్ టైం కదా వచ్చేది ఇక్కడ కాదు, నేను ఎక్కడ ఇచ్చాను నా ఇంటర్వ్యూలన్నీ మీకు పంపిస్తాను చూడండి. రియల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో నేను అంటుంది ఇక్కడ. అది ఎదుర్కోవాల్సి వస్తుంది కదండి, ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. కొన్ని కొన్ని చెప్పకుండా మానేస్తే మంచిది అనుకుంటాను. కొన్ని కొన్ని చెప్పి అబద్ధాలు చెప్తున్నామని నన్ను కోసేస్తుంది నా మనసు. ఓకే, అందుకనేసి అబద్ధాలు చెప్పలేను అనుకోవచ్చు. చాలామంది చెప్తుంటారు కదా ఇంటర్వ్యూలు అంటే, మీరు వినే ఉంటారు ఎన్నో. వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పారు, నాకు తెలిసిన నేను చెప్పాను. చాలా మంది చూసుంటారు కదా మీరు కూడా. ప్రతి ఇంటర్వ్యూ చూసినప్పుడల్లా నేను దీంట్లో ఎంత అబద్ధం, దీంట్లో ఎంత నిజం, దీంట్లో ఎంత బాధ, ఎంత అనుభవం అని బాగా తేలిపోతుంది. చూసారు కదా ఇండస్ట్రీని వడకట్టి. ఎవరితో చేయలేదండి, ఏ డైరెక్టర్ గారితో చేయలేదండి, ఏ ఆర్టిస్ట్తో చేయలేదండి. నాతోటి ఆర్టిస్టులు అంతా దాదాపు చనిపోయారు. తమిళలోనే అంతే, పాపం జయశంకర్ పోయారు, రవిచంద్రన్ పోయాడు, ఒక ఏవిఎం రాజన్ ఉన్నాడు, ఆయనతో చాలా సినిమాలు హీరోయిన్గా చేశాను. అందరితో ఎంజిఆర్ గారితో చేశాను, జమిన్ గణేషన్తో నానామైన చేశాను. ఎవరితోనే చేయలేదా మనం అని ఆలోచించుకుంటూ కూర్చుని కమల్ హాసన్ పేరుగానే చేశాను ఎన్నో సినిమాలు. అందగాడు తెలుగులో చేశాను కమల్ హాసన్తో. బట్ మీరు ఒక మాట అన్నారు, ఎవరెవరు ఎంత మాట్లాడతారో నాకు తెలుసు, అన్నీ చూశాను కాబట్టి అని. బట్ ఇండస్ట్రీలో మీరు అందరితో వర్క్ చేశారు, జమిని గణేషన్తో వర్క్ చేశారు, సావిత్రమ్మ కూడా వర్క్ చేశారు. సావిత్రమ్మ జీవితాన్ని కూడా దగ్గరగా చెన్నైలో అందరూ చూసిన వాళ్ళు. ఇక్కడ సావిత్రమ్మ జీవితం ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడల్లా ఏమనిపిస్తుంది ఒక లేడీ యాక్టర్గా మీకు? ఆవిడ తెలియలేదు, సంపాదన ఇచ్చాడు భగవంతుడు, పేరు ఇచ్చాడు, ఆవిడ ఎన్నో తెలియలేదు పాపం. ఆ బాధ అలాంటి బాధ అండి. కొన్ని కొన్ని బాధలు కొన్ని కొన్ని విధంగానే మర్చిపోతారు కొంతమంది. అందరూ అలా చిప్పో అనేసి వదిలేసేవాళ్ళు కాదు. ఇది ఏంటి, ఇదే లైఫా, ఇది లేకపోతే వేరే లైఫ్ లేదా, వేరే మార్గం లేదా అని ఆలోచించుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎంతో చేసుకోవచ్చు. కొన్ని కొన్ని ఆర్టిస్టులంతా ఇండస్ట్రీలో ఉండేటప్పుడే పెళ్లి చేసుకుంటారు, ఇండస్ట్రీకి తర్వాత నువ్వు ఇండస్ట్రీనే వదిలేవాలంటారు. దానికి సరిపడి ఆ తర్వాత చదువుకొని ఆ తర్వాత ఉద్యోగాలు చేసి ఆ తర్వాత బ్రతికిన ఆర్టిస్టులు ఉన్నారు. కాబట్టి నేను పేరు చెప్పను. ఎందుకు పాప ఆవిడ బాధ ఎలా మర్చిపోయిందో, ఎలా ఏమైందో మనకు అర్థం కావట్లేదు. చూశారు కదమ్మా చివరి స్టేజ్లో అని చూడలేదండి. అప్పుడు నాకు వచ్చి చిన్న వయసు, బాగా చూడలేదు. నేను కొన్ని కొన్ని తట్టుకోలేను, ఎందుకంటే ఆమెను ఒక గొప్పగానే గొప్ప పేరుతో చూశాను. ఆ లెఫ్ట్ హ్యాండ్లో రాస్తూ ఆ కాళ్ళ పట్టాలు గొలుసు బంగారు గొలుసులు వేసుకుని ఇది రాజకుమార్ థియేటర్కి వచ్చేవాళ్ళు. సర్ర సర్ర సర్ సర్ ఫియేట్ కార్ వేసుకొని ఆమె ఓన్ డ్రైవింగ్, ఎప్పుడు ఆమె డ్రైవర్ పెట్టుకోదే ఓన్ డ్రైవింగ్, లెఫ్ట్లో ఇట్లా అట్లా తిప్పేది స్టీరింగ్ అంత అందంగా. బట్ ఆమె డైరెక్షన్లో చేశారు కదా, మాతృదేవత చేశారు. ఎలా ఉండేవాళ్ళు ఆమె ఆర్టిస్టులతో కానీ నిజ జీవితంలో? సావిత్రమ్మ జీవితం గురించి చాలా మంది చాలా బాగా చెప్తుంటారు. అవునండి, అవునండి, ధర్మదేవత అండి ఆవిడ, ధర్మదేవత. ఏమారిపోయింది జీవితం, మోసపోయారు. ఆవిడ అలా పోవాలని ఆవిడ తల్ల అలా రాసి పెట్టాడు భగవంతుడు. లేకపోతే ఆవిడకి ఏం లేదండి, డైరెక్షన్ తెలియదా, యాక్టింగ్ తెలియదా, లేదా ప్రొడ్యూసర్ అవ్వలేదా, బిడ్డల్ని కనలేదా, తల్లిగా పేరు తెచ్చుకోలేదా, కొన్ని ఏదో ఆమెనే హర్ట్ చేసే పాయింట్స్ ఉంటుంది. అది ఎవరు ఏం చేయలేరు, వాళ్ళ డెసిషన్ వాళ్ళదే, ఇతరులు చెప్పినా ఎక్కదు. అలా అయిపోయింది జీవితం. చూసారా మహానటి సినిమా మీరు? చూసారు. నిజమైన జీవితం అదేనా మీరు చూసింది చెన్నైలో? దాంట్లో చూపించింది యాజ్ ఇట్ ఈస్గా అంతే ఉందా? నాకు అంత వయసు లేదండి అప్పుడు, అది తెలియదు. అంటే మీరు చూసి వినుంటారు కదా? విన్నదే, విన్న వరకే, కానీ చూసి పర్సనల్గా ఏది నాకు తెలియదు. పర్సనల్గా ఆమె చూసింది ఒకే ఒక మాతృదేవత డైరెక్షన్లో,
మళ్ళీ తెలుగులో ఏదో ఒక రెండు సినిమాలు కలిసి చేసాం. అప్పటికే ఆమెకి మన స్వాధీనం లేదు, పాపం వీక్ అయిపోయి ఉన్నారు, చాలా వీక్ అయిపోయి ఉన్నారు. నడలేక కూర్చోలేక ఇక డబ్బుల కోసం వచ్చి యాక్ట్ చేసినట్టు కనపడింది. అవును, లాస్ట్ స్టేజ్లో డబ్బుల కోసం పనిచేశారు. పనిచేశారు ఆ స్టేజ్లో చూశాను, డైరెక్షన్ స్టేజ్లో చూశాను. అంత చూశారు కదా అమ్మ, లైఫ్ గురించి ఏం చెప్పారు మీకు? ఆమె డైరెక్షన్లో కూడా వర్క్ చేశారు. ఆమె ఆలోచించలేదండి, ఈ స్థితికి వస్తాను అది వచ్చేస్తుందని ఆమె ఆలోచించలేదు. ఆవిడే మాకు అందరికి ఉపమానమయ్యారు. ఓ, ఒక ఆర్టిస్ట్ ఈ లెవెల్కి వెళ్ళి ఈ లెవెల్కి అయిపోతారా, ఇంత మంచి ఆర్టిస్టు. ఆవిడ కనీసం ఒక స్కూల్ పెట్టుకున్న ఆవిడ జీవితం ఎంతో బాగుపోయేది. యాక్టింగ్ చెప్తున్నానని చెప్తాను. ఆశ్చర్యం అనిపించింది నాకు, ఆవిడే మాకు అందరికీ ఉపమానం. ఏమారు రేఖ మీద ఏ ఆర్టిస్టులు ఏమారిపోరు, తెలివి లేకుండా నడుచుకోరు.